దశాబ్దాల తర్వాత జాతీయ రాజకీయాలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. జెడిఎస్ విసికేతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన నేతలకు గులాబీ దళపతి కేసీఆర్ విందిచ్చారు. విందుకు హాజరైన నేతలంతా కేసీఆర్ తో కలిసి నడుస్తామని స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ కాలం నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ లాగే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటతారా? ఇప్పుడిదే అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్న. 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. 1989 నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి చైర్మన్ గా వ్యవహరించారు ఎన్టీఆర్. 1989 ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు సాధించడంతో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రధానమంత్రిగా విపి సింగ్ ను ఎన్నుకొని సంచలనం సృష్టించారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పాటు ద్రవిడ మున్నేట్ర కజగం, అసోం గణ పరిషత్, సోషలిస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు నేషనల్ ఫ్రంట్ లో కలిసి పనిచేశాయి. ఎన్టీఆర్ లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అన్న టాక్ నడుస్తోంది. తెలంగాణలో రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన కేసీఆర్ మంచి వాగ్ధాటి, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఆయన సొంతం. దీనికి తోడు చెప్పాలనుకున్న అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. నందమూరి తారక రామారావు లాగే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేపల పెంపకం చేసేవారికి చేపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎన్టీఆర్ లాగే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటతారా? ఇప్పుడిదే అందరి మదిలో మెదులుతోన్న ప్రశ్న. 1989లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. 1989 నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి చైర్మన్ గా వ్యవహరించారు ఎన్టీఆర్. 1989 ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ సీట్లు సాధించడంతో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రధానమంత్రిగా విపి సింగ్ ను ఎన్నుకొని సంచలనం సృష్టించారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పాటు ద్రవిడ మున్నేట్ర కజగం, అసోం గణ పరిషత్, సోషలిస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు నేషనల్ ఫ్రంట్ లో కలిసి పనిచేశాయి. ఎన్టీఆర్ లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అన్న టాక్ నడుస్తోంది. తెలంగాణలో రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన కేసీఆర్ మంచి వాగ్ధాటి, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఆయన సొంతం. దీనికి తోడు చెప్పాలనుకున్న అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఆయన ప్రత్యేకత. నందమూరి తారక రామారావు లాగే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేపల పెంపకం చేసేవారికి చేపల సీడ్ ను సప్లై చేస్తూ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.